कलवकुर्ति जगे बीआरएस प्रजा आशीर्वाद सभा को मुख्य अतिथि कलवकुंट चंद्रशेखर राव गारु राबोतुन्नारु सभा कोसम भारी एर्पाट्लु जरुगुतुन्नायि इक्कड प्रजलनु अडिगि मनं इंका विवरंगा तेलुसुकुंदां ब्रदर मीरु एक्कडि नुंचि वच्चारु नेनु वेल्लंडि नुंचि वच्चिना मेडं मी पेरु एंटि शिव मीरु ई सभा गुरिंचि एदैना विवरंगा चेप्पंडि కేసీఆర్ సంక్షేమ పథకాలు మాకు మంచి అందుతున్నాయి మేడం మేము యాక్చువల్లీ హైదరాబాద్ లో ఉంటాము మా పేరెంట్స్ వాళ్ళు వచ్చేసి ఊర్లో ఉంటారు వాళ్ళకి ఇప్పుడు మా పేరెంట్స్ వాళ్ళకు రైతు బంధు రైతు బీమా గాని పింఛన్లు గాని అన్ని విధాలుగా వస్తున్నాయి సో ఈ రోజు కేసీఆర్ ఇక్కడ సభ పెడుతున్నందున వలన సంతోషంగా మేము ఇక్కడికి రావడం జరుగుతుంది కల్వకుర్తి ప్రజల కోసం కేసీఆర్ ఏమ అభివృద్ధి చేయబోతున్నారని మీరు మేడం కేసీఆర్ అంటే మేడం ఇప్పుడు మాకు దేవుని లాంటి వ్యక్తి అయిపోయింది మేడం ఇంతకు ముందు ఎంత మంది సీఎం లు వచ్చినా కూడా ఏ సీఎం లు కూడా 60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు చేసింది యాక్చువల్లీ ఇక్కడ 60 సంవత్సరాల్లో ఏ మాత్రమే మాకు కనీసం పేదలకు నీరు మనిషి బతకాలంటే నీరు శ్వాస గాలి రెండు మూడు కావాలి కనీసం నీరుకు గుర్తలించని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం ఇప్పుడు మేము ఎట్లా నమ్మగలుగుతాం మేడం మాకు అన్ని విధాలుగా వాటర్ గాని ఇవన్నీ అన్ని విధాలుగా మాకు అన్ని కల్పిస్తున్నారు కాబట్టి మీరు కేసీఆర్ కే మేము భారీ మెజారిటీతో ఈసారి కూడా మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నాం మేడం మీరు ఎక్కడ నుంచి వచ్చారు మేడం రఘుపతిపేట మాది కలవకుర్తి మండలం రఘుపతిపేట మీ పేరు నా పేరు మొహమ్మద్ అజహర్ అలీ మస్తూద్ అని అంటారు ఇక్కడికి దీని కోసం వచ్చారు ఎందుకు దీని గురించి చెప్పాలి మీటింగ్ ఉంది ఆశీర్వాద సభ ఎలక్షన్ గురించి వచ్చినాం మాకు మైనారిటీలకు ఎంతో మేలు చేసినట్టుంది ఎందుకంటే మా పిల్లలు హై స్కూల్లో చదివినారు దాని తర్వాత కాలేజీలో చదువుతారు ఇప్పుడు డిగ్రీ కాలేజీ అవుతుంది కాబట్టి మాకు మంచి ఉంది 24 గంటలు కరెంట్ ఉంటుంది మాకు దాని తర్వాత నీళ్లు ఇంటింటికి నీళ్లు ఉన్నాయి ఏ ప్రాబ్లం లేదు దాని కొరకు మన షాది ముబారక్ ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మి ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి మేము కేసీఆర్ చేయాలని వచ్చినాం మేము మూడు ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ మూడు బులోరో దాని తర్వాత 10 బైకులు దాని తర్వాత మూడు ఆటోలు తీసుకొని వచ్చినాం అపోజిషన్ వాళ్ళు మీకు ఏ పథకాలు అందలేదని అంటున్నారు కదా లేదు ఇంకా కొత్త పథకాలు పెట్టాడు కేసీఆర్ మళ్ళీ ఏంటంటే సౌభాగ్య లక్ష్మి అని ఎందుకంటే వయసు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ముసలోళ్ళకి వస్తున్నాయి 3000 అని 3000 ఇప్పుడు చేస్తున్నారు 2000 ఉన్నాయి 3000 దాని తర్వాత 5000 వరకు వస్తాయి 3500 సంవత్సరం సంవత్సరానికి పెరుగుతూ 5000 వస్తాయి దాని తర్వాత ఆరోగ్య సౌభాగ్య లక్ష్మి అని పెట్టిండు ఏజ్ తోటి సంబంధం లేదు రేషన్ కార్డుల పేరుంటే వాళ్ళకు 3000 తర్వాత వాళ్ళకు కూడా 3500 4000 5000 అవుతాయి కాబట్టి అన్ని మంచి పథకాలు ఉన్నాయి కాబట్టి అది ఒక సిలిండర్ 400కే వస్తుంది ఆ వేరే దగ్గర వాళ్ళు అట్లా చేయని వాళ్ళు చెప్తారు 55 ఏళ్ళ నుంచి ఏం చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తుంది మేము చూసి చూసి ముసలిగైనాం నాకు 58 ఏండ్లు నేను మా అట్లా కాబట్టి మాకు అన్ని మేలు జరుగుతున్నాయి కాబట్టి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మా ఆశ ఇక్కడ జయపాల్ యాదవ్ కూడా మంచి అభివృద్ధి చేస్తారు కల్వకుర్తి మండలానికి కాబట్టి ఆయన కూడా అంటే మీరు కేసీఆర్ పరిపాలనలో మంచి అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు అంటే మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు కల్వకుర్తి సుభాష్ నగర్ ఏరియా నుంచి వస్తున్నాము మీ పేరు నస్రీన్ నస్రీన్ కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉందో మీరు చెప్పగలుగుతారా అంటే కొన్ని దాంట్లో ఉంది అనుకోండి వచ్చిన వాళ్ళకే వచ్చాయి రాని వాళ్ళకైతే ఏం లేదు ఏంటిదంటే మా అమ్మాయిలు మైనార్టీ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి మాకు కొంచెం ఇది ఉంది అనుకోండి ఏంటిదంటే డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోవడము మాకు ఒకటే ఇల్లు ఉంది మాకు అంటే మీరు కేసీఆర్ గారు పరిపాలనలో మీకు అందుతున్నాయా లేదంటే లేదా అంటే మీరు ఏమని భావిస్తున్నారు మీకు మెయిల్ చేస్తున్నారా లేదా అని నేను అడుగుతాను మాకైతే ఇప్పుడు ప్రస్తుతము ఏంటిదంటే అందుతున్నాయి ఏంటిదంటే ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకే అందుతున్నాయి మిగతావి అయితే ఏవి లేవండి ఎలా ఉంది పరిపాలన గురించి దాని గురించి చెప్పండి కేసీఆర్ వచ్చినప్పుడు తంది 12 సంవత్సరాలు ఏం కరలేదు మేడం పసులకు మేత కరలేదు మనసులకు అన్నం కరలేదు ఇంటికి నల్ల నీళ్ళ కరువు లేదు పత్తి దాని కరువు లేదు మేడం అన్నిటికీ అన్నిటికీ సౌకర్యం మంచి కేసీఆర్ వచ్చిన దగ్గర నుంచి మీకు ఏ కరువు లేదు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మీకు ఏది అందట్లేదు చెప్పినా ఏది చేయట్లేదు అని అంటున్నారు కల్లబల్లి మాటలు మేడం అవి కల్లబల్లి మాటలు ఆ మాటలు ఎవరు పట్టించుకోరు పబ్లిక్ అందరికి అర్థమైపోయింది ఈరోజు కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నాయి ఒక ఇల్లు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి నీరు తాగునీరు సాగునీరు కరెంటు కానీ 24 అవర్స్ కరెంటు ఇంటింటికి నల్ల ఈరోజు సన్నబియ్యం ఇస్తా అంటుండు 400కే సిలిండర్ అంటుండు ఇప్పుడు కేసీఆర్ పుట్టిన పిల్లలకు కిట్టు పుట్టి నుంచి చచ్చి వరకు ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయి ఖచ్చితంగా కేసీఆర్ వస్తారు ఇక్కడ జయపాల్ యాదవ్ వస్తారు జయపాల్ యాదవ్ ఇక్కడ చాలా చాలా అమాయకమైన మనిషి జయపాల్ యాదవ్ ఇక్కడ ఆయనే గెలుస్తాడు ఈ రెడ్డి ఫీలింగ్ తీసుకొచ్చి
చాలా అధ్యక్షుడు కొంతమంది వాళ్ళు కుల ఫీలింగ్ తెచ్చి ఏ విధంగా వాళ్ళు గెలవరు అది అది రాజకీయ కాంగ్రెస్ అనే పార్టీ అది గంగలో కలిసిపోయింది ఆ పార్టీ రాదు ఖచ్చితంగా కేసీఆర్ అవసరం చెప్పాలి ఎమ్మెల్యే అవుతాడు ఈసారి మినిస్టర్ కావాలని మా కోరిక తిరుపతమ్మ ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు మాదాయిపల్లి ఇక్కడ కేసీఆర్ గురించి ఏమన్నా మీ భాషలో చెప్పండి కేసీఆర్ మంచిగానే చేసిండు అన్ని పనులు మంచిగానే చేసిండు అందుకే వచ్చినాం మీటింగ్కు మీ ఊరికి నీరు సరఫరా అభివృద్ధి చేసింది ఉంటాయి కదా పథకాలు కాల్వ నీళ్ళు లేవు మాకు అందుకే ఇంకా ఇండ్ల నీళ్ళు వస్తున్నాయి కేసీఆర్ నీళ్ళు మీరు ఈసారి కేసీఆర్ని గెలిపిస్తారా మరి కేసీఆర్ గెలిపించాలనే మీటింగ్కి వచ్చినాం జై కేసీఆర్ జై తెలంగాణ జై జయప్రణ అభివృద్ధి పాలన గురించి అభివృద్ధి చెప్పాలంటే మేడం చాలా ఉన్నాయి టోటల్ ఏదంటే మాకు వాటర్ ఇచ్చేట ఇంకా చాలా అభివృద్ధి పనులు కళ్యాణ లక్ష్మి ప్రతి ఇంటి ఆడపిల్లకు ప్రతి తాతకు అవ్వగవచ్చు పింఛన్ ప్రతి మన అక్క చెల్లెళ్లకు ఏమిచ్చిండు వాళ్ళకు మా కళ్యాణ లక్ష్మి మేడం ఇన్ని అరేంజ్మెంట్ చేసిండు మేనమాగా కాకుండా మేనమా అన్ని విధాలుగా మోసంగా చెప్పాలంటే టోటల్గా ఈసారి కూడా మరి కేసీఆర్ గెలిపిస్తారు టోటల్గా వస్తాడు ట్రిపుల్ యాడిక్ కేసీఆర్ కంపల్సరీ ట్రిపుల్ యాడిక్ కొడతాడు ఇక్కడ మరికొంతమంది చూసారు కదా కేసీఆర్ మీద అభిమానంతో ఎలా చేసుకున్నారో ఒంటి మీద మొత్తం కేసీఆర్ బొమ్మను వేసుకున్నారు కదా ఇతన్ని కూడా అడిగి తెలుసుకుందాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు ఇస్మాయిల్ కేసీఆర్ అంటే ఎందుకు అంత ఇష్టం దీనికి తెలంగాణ ఉద్యమకారుని హోటల్ దుపియాలా ఇక్కడి ప్రజలు ఇక్కడి ఇక్కడ జరుగుతున్న సభకి భారీగా ప్రజలు తరలి వస్తున్నారు మరికొంతమందిని అడిగి తెలుసుకుందాం మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మేము కల్వకుర్తి మండల్ తోటపల్లి విలేజ్ నుంచి వచ్చినాం మీ పేరు మా పేరు సురేష్ గౌడ్ కేసీఆర్ గారు అభివృద్ధి గురించి చెప్పండి ఏదైనా మాటలు మీ మాటలు చెప్పండి కేసీఆర్ చేసినటువంటి ప్రతి పని కూడా ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి కుటుంబానికి చెందింది కేసీఆర్ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇప్పుడు కూడా మిషన్ భగీరథ నీళ్ళు మిషన్ ఇంటింటికి నీళ్ళు నల్ల నీళ్ళు వచ్చినాయి మిషన్ భగీరథ ద్వారా ప్రతి కుటుంబం కూడా ఇంతకుముందు బోరింగ్ల ద్వారా గొడవలు పడి బిందెలు కొట్టుకున్న సందర్భాలు కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ చూద్దామంటే కూడా దొరకదు అలాంటిది ఇప్పుడు జరిగితే న్యూస్ జరగకపోతే అసలు న్యూస్ లేదు తర్వాత మిషన్ కాకతీయ మా ఊరు చెరువు నేను ఎప్పుడు చిన్న ఉన్నప్పుడు నిండిందంట కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడు నిండుకుండలా తొలుకుతుంది ఎప్పుడు ప్రతిసారి ప్రతిరోజు కూడా తర్వాత అన్ని విధాలుగా అన్ని సంక్షేమ పథకాలు బాగున్నాయి కేసీఆర్కి మా ఓటు కేసీఆర్కి మా ధైర్యం కేసీఆర్కి మా అండదండ ఇప్పుడు కూడా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మీకు ఏ పథకాలు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు కదా మరి దానికి మీరేం సమాధానం ఇస్తారు మాకు కేసీఆర్ పెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా అందింది దాంట్లో అందులో ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ తర్వాత రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ప్రతి సంక్షేమ పథకం ప్రతి కుటుంబానికి అందింది ఇందులో ఇలాంటి డౌట్ లేదు ఇది ఏమైనా కేసీఆర్ మీద కుట్రలు తప్ప వేరే ఉద్దేశంతో వాళ్ళు మాత్రం చేయట్లేదు చాలా మంది వృద్ధులు ఇక్కడ సభకు విచ్చేశారు సో మనం ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకుందాం మరి పింఛన్ బీమా అవన్నీ అడుగుతున్నారు కదా అవి వచ్చాయో లేదో తెలుసుకుందాం మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీ పేరు మీ పింఛన్ పైసలు అందుతున్నాయా అందరికి కేసీఆర్ ఏమేమి అభివృద్ధులు చేశారో చెప్పాలనుకుంటారా మాకు తెలియదమ్మా పింఛన్ అయితే వస్తుంది అని చెప్తాం ఇంకా మీ ఊరికి నీళ్లు వాటర్ సప్లై చేస్తున్నారు కదా మరి మీ ఇంటికి రసీదీ అందుతుందా లేదా ఎక్కడి నుంచి వచ్చారు పోతేపల్లి మీకు పింఛన్ పైసలు అందుతున్నాయి అందుతున్నాయి మీ ఊరికి ఏమేమి అభివృద్ధి చేస్తున్నారు అన్ని పంపిస్తున్నాడు వాటర్ నుంచి అన్ని పంపిస్తున్నాడు కేసీఆర్ మంచి పని చేస్తున్నాడు ఈసారి కూడా కేసీఆర్ కేసీఆర్ నే గెలిపించాలి ఈసారి కూడా కేసీఆర్ నే గెలిపించాలి మీరు ఎక్కడి నుంచి వచ్చారు తాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు రైతుపేట రైతుపేట కల్వకుర్తి అవతల మీ పేరు
నా పేరు బాల. ఈసారి కూడా కేసీఆర్ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నారా మరి మీరు? నేను టీఆర్ఎస్ మెంబర్. టీఆర్ఎస్ మెంబర్? ఏమేమి అభివృద్ధి చేసిందో చెప్పగలుగుతారా? బాగా చేసాడు, పరిశీలిస్తలేడు. పరిశీలిస్తలేడు. ఎక్కడి నుంచి వచ్చారు? చుక్కాపూర్ రామన్గల్. మీ పేర్లు? పూజ కృష్ణవేణి. మీరేం చదువుకుంటున్నారు? డిగ్రీ ఫైనల్. ఎక్కడ? కల్లకుర్తి. కేసీఆర్ చేసే పరిపాలన గురించి మీరు ఇక్కడికి ఈ సభకు వచ్చారు కదా, ఎందుకు, దేనికి, ఎటువంటి భరోసా ఇస్తున్నారు, దాని గురించి చెప్పండి. కేసీఆర్ కన్ఫామ్ ఈసారి మళ్ళీ సీఎం అవుతాడు, ఎందుకంటే ఆయన పేదవాళ్ళకి చాలా హెల్ప్ చేసింది మేడం. ఇంకా విద్యార్థిగా మీకేం చేసిండో అది చెప్పు. అంటే జాబ్స్ వేసిండు చాలా. చెప్పండి కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ. తెలంగాణ? ఏ ఊరు? నిలసంపల్లి. మీ పేరు? జంగయ్య. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి గురించి చెప్పగలరు? కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి గురించి చెప్పండి. చెప్తా, నాకు ఏం చేయలేదమ్మా, కాకపోతే అద్మానం ఉంది, అద్మానం ఉంది. బాత్రూమ్ మాకు లేదు, ఇల్లు మాకు కట్టలేదు, కానీ ఒక బాత్రూమ్ లేదు. రైతు బంధు ఇచ్చాడు, అంతే. పింఛన్ పైసలు అందరికి అందుతున్నాయా? మరి నాకు అందులో నాకు లేవు, ఏం లేవు. ఈ గవర్నమెంట్ వచ్చేసాగానే మాకు 4 రూపాయలు, లేదా దశ రూపాయలు. ఈసారి కూడా కేసీఆర్ ని గెలిపిస్తారా? అందలేదు అంటున్నారు కదా, మరి ఏది రాలేదు అంటున్నారు కదా, మరి ఎందుకు కేసీఆర్? జై తెలంగాణ, కేసీఆర్ జిందాబాద్, జిందాబాద్. అందరికీ 10,000 నమస్కారాలు. సభా మందిరానికి కళాకారులకు, విలేకరులకు, మీడియా సంస్థకు, ప్రతి డిపార్ట్మెంట్ కు, అమరవీరులకు, అంబేద్కర్ కు, మహాత్మా గాంధీకి శతకోటి వందనాలు. పతిత భావన సీతారాం, రఘుపతి రాఘవ రాజారాం, ఈశ్వరి అల్లా తేరే నామ్ సబ్కో సమ్మతి. హే భగవాన్! జై తెలంగాణ, కేసీఆర్ జిందాబాద్, జిందాబాద్. భారతదేశం తెలంగాణ, కేసీఆర్ మాతృభూమి. భారతీయులందరూ తెలంగాణ కేసీఆర్ సహోదరులు. ఆశా భాష తమాష కాదు, పరిపరి విధముల ప్రస్తుతించిన అన్ని భాషలు అందరికీ రావండి. అన్ని భాషలు వచ్చిన నాయకుడు కేసీఆర్ భారతదేశానికి ప్రధానమంత్రి అవుతాడండి. నక్కలని నాగలోకాన్ని ఏమి చేయలేవు, సృష్టికే మీద కారణం కేసీఆర్. విరుదు కలిగిన నాయకుడు, హరిహరి బ్రహ్మాండ నరంగాది కేసీఆర్ ని ఓడగొట్టడానికి ప్రజల ఆకలి తీర్చే నాయకుడు కేసీఆర్. జై తెలంగాణ, కేసీఆర్ జిందాబాద్, జిందాబాద్. కళ్యాణ లక్ష్మి, సాని ముబారా, ఉండరమైన పెంచరు, వృద్ధుల పెంచరు, వికలాంగుల పెంచరు, విలువైన సేవ, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, 24 గంటల కరెంటు వాలి లేకన్నా నిన్న కేసీఆర్ కిట్టు ప్రపంచానికే మెట్టు. హరితారం, జీవాధారం, కంటి వెలుగు, సూర్యచంద్రారణులు, ఉపాధి పథకం, ఊరంత వెలుగు, అల్పులేని గల్లం, మడిలేని ధాన్యం, స్వచ్ఛమైన బియ్యం స్వీకరించే తెలంగాణ కేసీఆర్. బాలబాలికల సన్న బియ్యం ఆహార పథకం, తల్లిదండ్రుల కన్నా నిన్న గ్రామ గ్రామాన చెత్తపుట్లు, డాక్టరు, వాటర్ ట్యాంకరు, పల్లె పల్లెకు రైతు వేదిక, బిల్లింగు రమ్మేమ, చికిత్స కాంబులేసు, శీఘ్రమునరు వచ్చే డబుల్ బెడ్రూములు, బాధోనికి పరుపుతుండు, మశాన వాడికలు, మందిరంబుల, కలి గోపురంబుల, తానమాచరించ, కోనేరు గుండంబుల, రెవెన్యూ మార్పిడి, రాష్ట్రానికి వరప్రదాయం కేసీఆర్, భూమికి అద్దులు, ఆకారం, అందరికీ లాభదాయకం కేసీఆర్ పాలన, బతుకమ్మ సీరియల్, కళ్యాణలకు అన్ని పదవులు. ఈసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి అయితే అని ఇంకా ఖాయం. ఈ ఒక్కసారి ముఖ్యమంత్రి అయినారు, ప్రధానమంత్రి అయినట్టు.